ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మార్చి నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మిథున్ రాశికి చెందిన జాతుకులకి మార్చి నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మిథున్ రాశికి చెందిన జాతకులు అంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు ముందుగా గ్రహాల యొక్క సంచారానికి మనం ఒకసారి చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు వేయుల్లో రాహువు షష్టమంలో కేతువు అష్టమలో కుజ శని శుక్రులు నవమలో బుధుగురులు దశమంలో రవి సంచారం చేస్తున్నాడు చంద్రుడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు అలాగే మార్చి నెల ఇరవై నాలుగో తేదీ నుంచి బుధుడు పగలు పది గంటల యాభై ఆరు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక తెలుసుకు తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ మిథున్ రాశి జాతకులు కొంతకాలమైన మీ కుటుంబాన్ని నుంచి దూరంగా ఉండ ఉండే పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పనిలో ఒత్తిడి కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గతంలో మీరు ఏదైనా వస్తువులు కనుక పోగొట్టుకుంటే అవన్నీ కూడా మీకు దొరకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళతోని పెద్ద పెద్ద వాళ్ళతోని పేరున్న వ్యక్తులతోని కూడా మీకు ఖచ్చితంగా కూడా స్నేహం ఏర్పడి అది స్నేహం కింద మారి ఆ సంభాషణ స్నేహం కింద మారుతుంది అది భవిష్యత్తు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాను పడటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా మరి పక్షం ప్రథమార్థంలో ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కుటుంబ కలహాలు కుటుంబంలోని వ్యక్తులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే మాసాంతంకి వచ్చేటప్పటికి కూడా మీకు అన్ని సమస్యలు కూడా మీరు పరిష్కారం అయ్యి మీరు మంచి ఆనందంతోనే సుఖంతో సుఖంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందులో మాట విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మానసిక పనులు ఒత్తిడి ఎక్కువైపోయి మీకు కొంచెం మానసికమైన ప్రశాంతత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి జాతకులు రాహు రాహు యొక్క ఆరాధన చేయాలి అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కేతు యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనభావంతు నమస్కారం